మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు చిరంజీవి గారితో ఠాగూర్ ఖైదీ నెంబర్ 150, అలాగే అల్లు అర్జున్ గారితో బద్రీనాథ్, బన్నీ, రామ్ చరణ్ గారితో నాయక్, ఇలా ఆల్మోస్ట్ అందరితో చేశారు. ఇప్పుడు మన సాయి ధరం తేజ్ తో ఇంటెలిజెంట్ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు చేస్తున్నారు? ఏమండి అదే ప్లాన్, టైం, అప్రోచ్? అలా ఏం లేదు, టైం డిసైడ్ చేస్తుంది అంతే. అంతే, ఓకే. అండ్ సాయి ధరం తేజ్ గారు కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతూనే హ్యాపీగా చెప్తున్న విషయం ఏంటంటే, ఫ్లాప్స్లో ఉన్న హీరోని ఆఫ్టర్ ఖైదీ నెంబర్ 150 నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది హ్యాపీ అని. ఏంటి రీజన్? అలానే ఏం కాదండి, ఫ్లాప్స్ హిట్స్ అనే కాదు, అది ఏ హీరో జనరల్గా అలా చెప్పరు, బట్ వారు చెప్పారు. అంటే 150 జరుగుతున్నప్పుడే అనుకున్నాం ఇలా చేయాలని అనుకున్నాం. ఇప్పుడు తన సుప్రీం సినిమా జరుగుతున్న సుప్రీం తర్వాత నుంచే చేయాలని అనుకుంటున్నాం. సార్ 150 జరుగుతున్నప్పుడు నెక్స్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు మా బుజ్జి సినిమా విన్నర్ జరుగుతుంది, చేసాం అంతే. అది ఎవరైనా హిట్లు ఫ్లాప్లు ఎన్ని, నాకు ఫ్లాప్లు వచ్చినాయి. ఏముందండి, మీరు ఇప్పటివరకు వర్క్ చేసిన హీరోస్కి సాయి ధరం తేజ్కి ఉన్న డిఫరెన్స్ దీనిలో ఏంటి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్? అలా ఏం కాదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఓకే, అందరితో ఏ హీరో అయినా మనం ఎంచుకున్న కథని ప్రాక్చువల్ కన్వే చేయటమే కదా. అవును, దాంట్లో అందరూ కష్టపడే చేస్తారు. అలా ఏం లేదు, అందరూ బాగా చేస్తారు. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.